అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల పరిధిలో స్థానిక పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ ధర్మారావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్నవారిని పూర్తి స్థాయిలో విచారించి ఆరా తీశారు అలాగే వాహనాలకు సంబంధించి పత్రాలు ఉన్నాయా వాహనం నడిపే వారికి లైసెన్స్ ఉందా లేవా వంటివి తనిఖీలు చేపట్టారు లైసెన్స్ మరియు పత్రాలు లేని వాహనాలు ముఖ్యంగా పరిమితికి వ్యతిరేకంగా అతి వేగంగా వాహనం నడుపుతున్న వాహనాలను నిలిపివేస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో ఎక్కువ మంది యువత ఉండడంతో వారితో ఏఎస్ఐ ధర్మారావు మాట్లాడుతూ యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే యుక్త వయసులో ఉన్నారు కాబట్టి బండి నడపాలనే ఆతృత ఉంటుంది ఎవరు బండి ఇచ్చి ఏ పని చేయమన్నా మీరు చేస్తారు ఈ తరుణంలో బండికి పత్రాలు ఉన్నాయా లేదా ఆలోచన కూడా చేయరు ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగి జరగనది ఏమైనా జరిగి ఉంటే మీరు నడిపే వాహనానికి పత్రాలు లేకపోతే మీకు లైసెన్స్ లేకపోతే మీపై కేసు నమోదు అవ్వడం ఖాయం దీనివలన చదువుకునే వారు ఎంత నష్టపోతారో మీ భవిష్యత్తుకు ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసా అని వివరించారు నేడు యువత అనేక మంది అతివేగంగా వాహనాలు నడిపి అనేక చోట్ల ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుందన్నారు చిన్నతనంలో కాళ్ళు చేతులు విరిగి వికలాంగులవ్వడం వంటివి మేము చూసిన ప్రతిసారి దిగ్భ్రాంతికి గురవుతుంటామని వీటిని నివారించేందుకు వీటికి అడ్డుకట్ట వేసేందుకు డిపార్ట్మెంట్ వారు అనేక కార్యక్రమాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు ఏది ఏమైనప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేసిన విషయాలు గుర్తించి వారి నిబంధనలకు వ్యతిరేకంగా మూర్ఖత్వంగా వ్యవహరించకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా తూచా తప్పకుండా పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్టు వేయడం ఖాయమనేది కళ్లకు గట్టిగా కనిపిస్తుందన్నారు కాబట్టి దీన్ని అందరూ తప్పకుండా పాటించాలని లేకుంటే మనకి మనమే కావాలని తగిన మూల్యం చెల్లించడం తప్పదని తెలియజేశారు ప్రజలు నిబంధనలు పాటిస్తారా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే అందరూ వేచి చూడాల్సిందే